జై తెలంగాణ ఒక్కసారి అన్ని పిడికిలు లేపి జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు ఈరోజు కాగజ్ నగర్ లో మామిడాకులు కట్టి అరటి చెట్లు పెట్టి అరటి గెడలు పెట్టి దసరా దీపావళి సంక్రాంతి అన్ని కలిపొచ్చినాయి ఆ కాగజ్ నగర్ కు అన్నట్టు బ్రహ్మాండమైన ఏర్పాటు చేసి కార్మికుల ముఖాల్లో చిరునవ్వు చూసే భాగ్యాన్ని మాకు కల్పించిన మీ అందరి అభిమాన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు కాగజ్ నగర్ పేపర్ మిల్లును తిరిగి ప్రారంభించేదానికి కాలికి బలపం కట్టుకొని తిరిగి దేశంలోని నలుమూలలా కూడా తిరిగి ఈరోజు ఈ మిల్లు ప్రారంభమవుతా ఉందంటే దానికి ప్రధానమైన బాధ్యులు మీ గౌరవ శాసనసభ్యులు కోనేరు కోనప్ప గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఎప్పుడు ఏ అవసరం పడ్డా కాగజ్ నగర్ కోసం అహర్నిశలు తన గొంతుని బలంగా మనందరి తరఫున వినిపించే అన్నా గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేశన్న గారు గౌరవ మంత్రివర్యులు పెద్దలు బలహీన వర్గాల సంక్షేమాన్ని తెలంగాణలోని నలుమూలలకి కూడా బలంగా తీసుకొని పోతున్న గౌరవ పెద్దలు అన్న జోగు రామన్న గారు న్యాయం దైవం ఇంకోవైపు ఇల్లు మూడింటిని బలంగా మోస్తూ మరి మనందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాని ఆ దేవుడి ఆశీర్వాదం కాని న్యాయం కాని అన్ని కూడా సమృద్ధిగా అందే విధంగా చూస్తున్న గౌరవ పెద్దలు అన్న ఇంద్రకరణ్ రెడ్డి గారికి గౌరవ ప్రభుత్వ సలహాదారు మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న డాక్టర్ వివేక్ గారు గౌరవ ప్రభుత్వ విప్ గారు పక్క నియోజకవర్గం చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదేలు గారు ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు సోదరి పెద్దలు శ్రీమతి కోవా లక్ష్మి గారు మంచిర్యాల శాసనసభ్యులు అన్న పెద్దలు దివాకర్ రావు గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు అన్న పురాణం సతీష్ గారు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు చైర్మన్ పేరు చెప్పాను నీ పేరు చెప్పాను శ్రీమతి శోభా సత్యనారాయణ గౌడ్ గారు అదే రకంగా పైడిపల్లి రవీంద్రరావు గారు గౌరవనీయులు అరిగెల నాగేశ్వరరావు గారు గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు విద్యావతి గారు గౌరవ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారు కొమరం భీం యొక్క మనవడు ఈరోజు మన వేదిక మీద కూర్చున్న సోనేరావు గారు అదే రకంగా వేదికపై ఉన్న గౌరవ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సోదరులు మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ప్రవీణ్ గారు సారి మన్నించాలి డిసిఎంఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు అదే రకంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన దండే విఠల్ గారు వేదికపైన ఉన్న గోవర్ధన్ రెడ్డి గారు ఇంకా గౌరవ కౌన్సిలర్లకి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నాయకులందరికీ అందరికంటే ముఖ్యంగా చాలా ఓపికగా చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న మా కాగజ్ నగర్ అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరున మా మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. మీరందరూ స్వాతి ముఖ్యం అనే సినిమా చూసిందా? అలా కమల్ హసన్ ఉంటాడు హీరో అమాయకుడు, ఆయనకు ఒక ఆయన పొరపాటునే చెప్తాడు ఏమని నీకు ఉద్యోగం ఇప్పిస్తా అంటాడు. ఏం చేస్తాడు ఇక తెల్లారి నుంచి దాని రోజులు ఆ సినిమా వచ్చి అందుకే యాడ్ చేస్తాను. ఏం చేస్తాడు తెల్లారి నుంచి శరద్ బాబు అనుకుంటా ఇస్తా అంటా ఆయన శరద్ బాబు అనే సినిమా ఆటలు ఆయన నీకు ఉద్యోగం పెట్టిపెట్టా అంటాడు. ఇక తెల్లారి లేచి తలుపునీసి బయట పాల ప్యాకెట్లు తీసుకుంటూ కాడికి వెళ్ళి మొదలు పెడితే రాత్రి పండుకునే తనకు బెడ్రూమ్లో పోయేదాకా నిమిషం నిమిషం కనబడతాడు. సార్ నా ఉద్యోగం, సార్ నా ఉద్యోగం అట్లా మొత్తానికి ఒక ఆరు నెలలు సాగుగొట్టి ఆఖరికి ఉద్యోగం సంపాదించాడు. మీ ఎమ్మెల్యే గారు కూడా అదే పనిచేశారు. కాగజ్ నగర్ పేపర్ మిల్ గురించి మీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని సాగుగొట్టి మామూలుగా కాదు, నేను అప్పుడప్పుడు చెప్పుకున్నట్టు అబ్బా ఈ ఇంద్రబాయి మళ్ళీ వచ్చింది నేను అట్లా అంత ఇక మామూలు హింస కాదు సార్. అంటే సార్ ఏంటి ఏంటి అన్న అంటే నువ్వు అర్జెంటుగా ఢిల్లీకి పోవాలి. ఢిల్లీకి ఎందుకు అంటే మాది కావాలి సార్, కలకత్తా పోవాలన్నా దేనికి అంటే పోవాలి, బొంబాయి పోవాలి పోవాలి. ఇక ఆయన ఎక్కడికి కొమ్మంటే అక్కడికి ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పారు కేసీఆర్ గారు, నాకు నువ్వేం చేస్తావో తెలియదు
కోనప్పగారు కాగజనగర్ ప్రజలు కోరినట్టు ఆ పేపర్ మిల్లును తెరిపించి తీరండి అని చెప్పి మా అందరికి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కాగజనగర్ ఏ కాగజనగర్ పేరైతే ఆ పేపర్ మిల్లులోంచి మీరు పెట్టుకున్నారో మరి ఆ కాగజనగర్ లో ఈరోజు మరి ఒక చిన్న చిన్నగా సంస్థ కాదు, మన తప్పు లేకుండానే ఆ మిల్లు బంద్ అయింది. మన ప్రభుత్వం అప్పుడే వచ్చింది 2014 జూన్లో, అప్పటికే అవసాన దశలో మూలన పడిపోయిన పరిస్థితిలో అప్పుడున్న యాజమాన్యం యొక్క అలక్ష్యం వల్ల పట్టించుకోకపోవడం వల్ల పేపర్ మిల్లు మూతబడ్డ ఆ మూతబడ్డ పేపర్ మిల్లును ఎన్సీఎల్టీ పోయి కంపెనీ మొత్తానికి మొత్తంగా ఏదో రకంగా పునరుద్ధరించాలని ఒక పట్టుదలతో బ్యాంకర్లతో మాట్లాడి పెట్టుబడిదారులతో మాట్లాడి మరి ఈరోజు జేకే పేపర్స్ అనే ఒక సంస్థ దాదాపుగా భారతదేశంలో ఒక 30,000 కోట్ల టర్న్ ఓవర్ తో దేశవ్యాప్తంగా ఒక 45-50 వేల మంది ఉద్యోగులను కలిగిన ఈ సంస్థ ఈరోజు కాగజ్ నగర్ కొచ్చి మరి అధికారికంగా నిన్న స్వాధీనం చేసుకుని ఈరోజు పూజ చేసి రాబోయే 3-4 నెలల లోపలనే మళ్ళీ మీరందరూ అక్కడ సైరన్ మోగి మీరందరూ బడికి మన పనికి పోయే విధంగా వారి కార్యాచరణ ప్రారంభించినారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరితో నేను సంతోషంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యే గారు నాకు ఈరోజు ఒకటే పొద్దున ఒక మాట చెప్పినారు, ఫుల్ టైం వర్కర్స్ ఉంటారు సార్, కాంట్రాక్ట్ వర్కర్లు ఉంటారు, కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వాన్ని అని చెప్పినారు. తప్పకుండా కాంట్రాక్ట్ వర్కర్లందరినీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క కాగజ్ నగర్ కాదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రకాల వ్యూహాలు ఎత్తుకున్నాం. ఒకటి, మూతబడ్డ ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా తెరిపియాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇక్కడ కాగజ్ నగర్ లో ఈరోజు పేపర్ మిల్లు మరి సంతోషకరమైన సమయంలో సంతోషకరమైన ఈ సందర్భంలో పునఃప్రారంభం జరుగుతూ ఉంది. అదే రకంగా నల్గొండ జిల్లాలో భీమా సిమెంట్స్ అనే ఒక కంపెనీ, వారికి కూడా ఇదే పరిస్థితులు అయితే వారికి కూడా ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి వారిని కూడా తిరిగి ప్రారంభించే విధంగా వారిని కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. రామగుండంలో గౌరవనీయులు మన గవర్నమెంట్ అడ్వైజర్ గారు వివేక్ గారికి తెలుసు, రామగుండంలో మరి రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ ఉన్నది, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో రాష్ట్రము కేంద్రము కలిసి బ్రహ్మాండంగా దాన్ని కూడా పునఃప్రారంభించుకోబోతా ఉన్నాం. వేలాది కార్మికులకు అక్కడ కూడా మళ్ళీ ఒకసారి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. దాంతోపాటు గౌరవనీయులు జోగురామన్న గారు వారి నేతృత్వంలో ఆదిలాబాద్ లో ఉన్న సిసిఐని కూడా ప్రయత్నం చేసినాం, 1-2 సార్లు పోయి వచ్చినాం ఢిల్లీకి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలో చెప్పండి, రాయితీలు కావాలంటే రాయితీలు, ప్రోత్సాహకాలు కావాలంటే ప్రోత్సాహకాలు, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా ఇక్కడ రావాలని చెప్పి కేంద్ర మంత్రి అనంత్ గీతే గారు అక్కడ ఉండే పరిశ్రమల శాఖ పెద్దలతో కూడా మాట్లాడి వచ్చినాం. వారు ఇకనైనా స్పందిస్తే తప్పకుండా మరి ఏ రాయితీలు ఇవ్వాలంటే ఆ రాయితీలు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మళ్ళీ వేదిక ద్వారా మరొకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా వెనుకబడ్డ జిల్లా ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు ప్రాంతంలో పూర్వ వరంగల్ జిల్లాలో అక్కడ ఉండే బల్లార్పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గతంలో ఏపీ రేయాన్ అనేవాళ్ళు, అది కూడా మూతబడ్డది, ఆ కంపెనీని కూడా తెరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మూతబడ్డ పరిశ్రమలన్నీ ఎక్కడ ఉన్నా వాటిని తప్పకుండా తెరిపించి కార్మికులకు అండగా నిలబడేదానికి ఏ రకమైన ప్రోత్సాహకాలు ఇచ్చేదానికైనా ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పి మళ్ళీ ఒక్కసారి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపు మూతబడ్డ పరిశ్రమలు తెరిపించడం, ఇంకోవైపు ఉన్న పరిశ్రమలను కాపాడుకుంటూ వాటిని విస్తరణ దిశగా ప్రోత్సహించడం. పక్కనే ఉన్న మంచిర్యాల జిల్లాలో ఓరియంట్ సిమెంట్ ఉన్నది దేవాపూర్ ప్రాంతంలో, ఆ కంపెనీని ప్రోత్సహించి ఆ కంపెనీ అధిపతి బిర్లా గారితో మాట్లాడి మరొక 2,000 కోట్ల పెట్టుబడి పెట్టించి తొందరలోనే ఒక 3-4 వేల ఉద్యోగాలు స్థానికులకు మంచిర్యాల జిల్లాలో సృష్టించబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇటు కాగజ్ నగర్ లో అటు మంచిర్యాలలో పక్కన ఉన్న పెద్దపల్లిలో ఇటువైపున్న ఆదిలాబాద్ లో నలుమూలల ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అనేది ఒకటి పెట్టి పరిశ్రమలకు, ఇప్పుడు మనుషులకు జబ్బు పడితే క్లినిక్లు ఉంటాయి, వైద్య సదుపాయాలు ఉంటాయి, అదే పద్ధతుల్లో చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి వారికి ఇబ్బంది లేకుండా చూసేదానికి
ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అనే ఒక విప్లవాత్మకమైన విధానాన్ని కూడా తీసుకుని వచ్చి ఇప్పటికే ఒక 60 పైచిలుకు పరిశ్రమలకు, చిన్న పరిశ్రమలకు కూడా సహాయం చేసుకున్నాం. ఈ రకమైన ఆలోచనతో పరిశ్రమలను కూడా ఒక మానవీయ కోణంలో పెట్టుబడిదారులకు ఎర్రతివాచి పరచడం అంటే పెట్టుబడిదారులకు లాభాలు తేవాలని కాదు, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని, ఉపాధి కల్పన జరగాలని, ఏ తెలంగాణ రాష్ట్రం కోసమైతే మన పిల్లలు, మన విద్యార్థులు, మన యువకులు కొట్లాడినారు, ఏ తెలంగాణ వస్తే కొలువులు కోకొల్లలుగా వస్తాయని చెప్పి తపన పడ్డారో, ఆ తెలంగాణలో కొలువుల కల్పన, ఉపాధి కల్పనకు పెద్దపీట వేసే దిశగా ఒక సరికొత్త పారిశ్రామిక విధానాన్ని టీఎస్ ఐపాస్ రూపంలో తీసుకుని వచ్చినాం. ఈ 2-2.5 సంవత్సరాల్లోనే టీఎస్ ఐపాస్ ద్వారా దేశం మొత్తం అబ్బురపడి చూసే విధంగా 123,000 కోట్ల కొత్త పెట్టుబడులను కూడా ఆకర్షించగలిగాం. తప్పకుండా అందులో సింహభాగం మాట స్థానిక పిల్లలకే వచ్చే విధంగా కూడా తప్పకుండా ప్రత్యేకమైన కార్యాచరణ కూడా రూపొందించి ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంత పిల్లలకు కూడా కొలువులు లభించే విధంగా చూసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కసారి మిత్రులారా, దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎమ్మెల్యే గారు అడిగినారు, మాది మారుమూల ప్రాంతం, మాకు కొన్ని డబ్బులు ఇటు మన మున్సిపాలిటీకి కొన్ని బ్రిడ్జిలు కూడా కావాలా, దానికి కూడా ఇవ్వాలని కోరినారు. అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అటు సంక్షేమంలో ఇటు అభివృద్ధిలో ఎక్కడా ఏ వర్గానికి లోటు రాకుండా అందరినీ కలుపుకొని పోయే విధంగా ముందుకు పోతా ఉంది. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. సరిగ్గా 4-5 నెలల కిందట ఇంకా తెలంగాణ ఏర్పడలే. జూన్ 2014లో తెలంగాణ ఏర్పడ్డది. అంతకుముందు ఎట్లాంటి పరిస్థితి ఉండేది, ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని రకాల కించపరిచే వ్యాఖ్యలు చేసినారు అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న పాలకులు, ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. తెలంగాణ వస్తే మీ బతుకంతా చీకటైపోతుందని అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మనకు పిల్లి శాపాలు పెట్టిపోయినాడు. ఇంకొక ఆయనేమో తెలంగాణ వస్తే మీకు పరిపాలన చేతనవుతుందా, మీ వల్ల పాలించుకునే తెలివి ఉందా మీకు, మేము కదా మీకు విద్య నేర్పింది, మేము కదా మీకు బుద్ధి నేర్పింది, మేము లేకపోతే మీరెక్కడా అని చెప్పి ఇంకొక ఆయన ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈ 4 ఏళ్లలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోతా ఉంది, మనని ఎక్కిరించిన వాళ్ళందరూ ఎక్కడ పోయినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని నేను చెప్పి కోరుతా ఉన్నా. ఎన్ని రకాల కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి నెమరు వేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ నిన్ను గద్దెదించేదాకా మేము ఊరుకోం, కేసీఆర్ గారిని ఇంటికి పంపేదాకా నేను గడ్డం దియనని ఒక ఆయన అంటాడు, కేసీఆర్ గారిని ఇంటికి పంపేదాకా నేను నిద్రపోనని ఇంకొక ఆయన అంటాడు, ఒక ఆయన మెడగోసుకుంటా అంటాడు, ఒక ఆయన తొడగోసుకుంటా అంటాడు, రకరకాల డైలాగులు కొడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు వాళ్ళందరినీ, ఎందుకు దించాలా కేసీఆర్ గారిని? ఈరోజు కార్మిక పక్షపాతిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పరిశ్రమలు, మూతబడ్డ పరిశ్రమలు కానీ, అవసాన దశలో ఉన్న పరిశ్రమలు కానీ, వాటన్నింటినీ తెరిపించేదానికి నిర్విరామంగా పనిచేస్తున్నందుకు దించేయాలి నా కేసీఆర్ గారిని. లేదా సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వము చేయని విధంగా 40,000 కోట్ల పైచిలకు రూపాయలు ప్రజా సంక్షేమానికి ఖర్చు పెడుతున్నందుకు దించేయాలి నా కేసీఆర్ గారిని. మీ ప్రభుత్వంలో ఆనాడు పేదవారికి ఇచ్చే బియ్యంలో కూడా మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలు మాత్రమే అని మీరు సీలింగ్ పెడితే దాన్ని తీసేసి మనిషికి 4 కిలోలు ఉన్నదాన్ని 6 కిలోలు చేసి, ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోల బియ్యాన్ని పేదవాడి ఇంటికి అందిస్తున్నందుకు దించుతారా కేసీఆర్ గారిని? ఆనాడు మీరు మీ ప్రభుత్వంలో 200 రూపాయల పెన్షన్లు, 500 రూపాయల పెన్షన్లు ఇచ్చి, అది కూడా మొత్తం తెలంగాణలో 29 లక్షల మందికి మాత్రమే ఇచ్చి సంవత్సరానికి 800 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే, ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 42 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ, 1,000 రూపాయల పెన్షన్లు ఇస్తూ, 1,500 రూపాయల పెన్షన్లు ఇస్తూ సంవత్సరానికి 5,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందుకు కేసీఆర్ గారిని దించేయాలా అని అడుగుతా ఉన్నా నేను. పేదవాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా డబ్బు ముఖం చూడకుండా పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా ముందుకు పోతున్నందుక కేసీఆర్ గారిని దించేది? ఎవరూ అడగకుండా ఏ విద్యార్థి సంఘము ధర్నా చేయలేదు, ఏ విద్యార్థి నాయకుడు అడగలేదు, ఏ ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేయలేదు. ఎవరూ అడగకపోయినా పేదవాళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్టళ్లలో ఏ రకంగానైతే హైదరాబాద్ లో ఉండే సంపన్నుల కుటుంబాల్లో, హైదరాబాద్ లో ఉండే ధనవంతుల కుటుంబాల్లో ఉండే పిల్లలు సన్నబియ్యంతో బువ్వదింటారో అదే సన్నబియ్యాన్ని పేద బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్నందుకు కేసీఆర్ గారిని దించేయాలనా?
ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లిడికి వస్తే కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా ఈరోజు 18 ఏళ్ళు నిండితే చాలు, తెల్ల కార్డు ఉంటే చాలు, ఒక్క అమ్మాయి పెళ్లిడికి వస్తే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ మేనమామ కూడా ఏదైనా వచ్చి కానుక ఇస్తాడో లేదో కానీ పేదింటి ఆడపడుచులందరికీ ఒక మేనమామ మాదిరిగా 116 రూపాయలు పెళ్లి కానుకగా ఇస్తున్నందుకు దించేయాలి నా కేసీఆర్ గారిని. 71 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా రైతుల గురించి అందరూ మొసలి కన్నీరు గార్చిన వారే. 71 సంవత్సరాల భారత స్వాతంత్ర దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆలోచించని విధంగా చరిత్ర సృష్టించే విధంగా కొత్త హరిత విప్లవానికి నాంది పలికే విధంగా రైతులు భూమి శస్తు కట్టే రోజుల నుండి ఈ రోజు రైతుకే ఎదురు పైసలు ఇచ్చి 8,000 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతు బంధు రూపంలో ఇస్తున్నందుకు 58 లక్షల మంది రైతులకు న్యాయం చేస్తున్నందుకు దించేయాలి నా కేసీఆర్ గారిని. ఆడకూతుర్లు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు పాడుకునే పరిస్థితి నుంచి ఈ రోజు కేసీఆర్ కిట్లు అదే రకంగా 12,000 రూపాయలు ఆరోగ్య లక్ష్మి రూపంలో ఈ రోజు ఒక ఆడకూతురు సర్కారు ఆసుపత్రిలో ప్రసూతి పొందితే ఆ అమ్మాయికి కానుకగా ఇస్తున్నందుకు దించేయాలి నా కేసీఆర్ గారిని. అదే ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి ఇంటికి లక్ష్యం వచ్చిందనే విధంగా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకాన్ని పెంచి 40-50% ప్రసూతులు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగినాయంటే ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు విశ్వాసం పెరిగే విధంగా ఒక బ్రహ్మాండమైన మార్పు తీసుకొచ్చినందుకు దించేయాలి నా కేసీఆర్ గారిని. ఎలక్షన్ లో మాట ఇవ్వకపోవచ్చు, ఓట్ల కోసం అబద్ధాలు చెప్పకపోవచ్చు, కానీ నా ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి బిందెలు పట్టుకొని కుండలు పట్టుకొని నీళ్ల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఉండొద్దు. ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిస్తా, నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగనే దమ్మును చూపెట్టినందుక కేసీఆర్ గారిని దించేయాలి. ఎందుకు దించేయాలని అడుగుతా ఉన్నా నేను. ప్రజలకు మంచి జరుగుతుంటే వీళ్ళకు ఓరోపు దయతలేదు. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలో అప్పుడు జైల్లో పెడితే ఆ జైల్లో బొగ్గుతో జైలు గోడల మీద రాసినాడంట, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాసినాడంట. ఈరోజు నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, గోదావరి కృష్ణా జలాలు మొత్తానికి మొత్తంగా ప్రతి నీటి బొట్టును కూడా వడిసి పట్టుకొని మా రైతుల బీడు భూములకు మళ్ళిచ్చి 1,00,000 ఎకరాల మాగాని చేస్తా అని ప్రతిజ్ఞ చేసినందుక కేసీఆర్ గారిని దించేయాలి. ఎందుకు దించేయాలని అడుగుతా ఉన్నా నేను. ఈరోజు ఈ రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలి, చదువుకొని బాగుండాలి, ముఖ్యంగా బలహీన వర్గాల బిడ్డలు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, లేదా పేదవారు అగ్రకులాల్లో ఉన్న వారైనా కావచ్చు, వారందరికీ కూడా నాణ్యమైన గురుకుల విద్యను అందించేందుకు 700 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ఒక్కో విద్యార్థి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి వారి భోజనాన్ని బట్టల్ని వారి వసతిని మొత్తం ప్రభుత్వమే చూసుకుంటూ ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పిస్తున్నందుక కేసీఆర్ గారిని దించేయాలి. ఎందుకు దించాలని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలోని నలుమూలల ఒకటి రెండు కాదు ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే అవాకులు చెవాకులు మాట్లాడటమే కాదు, నోటికొచ్చినట్టు మాట్లాడటమే కాదు, ఇస్తారు ఇచ్చిన తిట్లు కూడా తిడతా ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు. టీవీ పెడదామంటే అసహ్యం వచ్చే విధంగా కక్కొచ్చే విధంగా తయారైంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. టీవీ పెడితే చాలు బూతు పురాణాలు పచ్చి తిట్లు, ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని నోటికొచ్చినట్టు వాళ్తూ ఉన్నారు. ఆఖరికి మా ఇంట్లో ఉండే చిన్నపిల్లలను కూడా ఇష్టపెట్టలేదు, వాళ్ళని కూడా తిడుతున్నారు. ఇక మేము కూడా చూసి 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 అర్థం చేసుకున్నాం, వీళ్ళు ఎన్ని తిడితే అన్ని కోట్ల దీవెనలు ప్రజల వైపు నుంచి వస్తాయనే విశ్వాసం మాకు కూడా వచ్చింది. వాళ్ళు ఎన్నన్నా తెచ్చుకొని ఏమన్నా కానీ మేము మాత్రం ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నా. మీ కోనప్ప గారు ఏ రకంగానైతే ఇంతకుముందు నేను చెప్పినట్టు కాలికి బలపం కట్టుకొని మీ కాగజ్ నగర్ మిల్లు ప్రారంభోత్సవానికి తిరిగిండు, ఏ రకంగానైతే 9-10 ఏళ్ల నుంచి ఇక్కడ పేద ప్రజలకు అంబలి పోస్తూ ఎండాకాలంలో వేల మందికి అండగా ఉంటాడు, హైదరాబాద్ లో కూడా అంబలి కేంద్రాలు పెట్టిండు. ఒకటి కాదు, ఆయన చూస్తూ ఉంటా ఇప్పుడు నేను చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉంటా కూడా, ఒకటి రెండు కార్యక్రమాలు కాదు, రాజకీయాలు అంటేనే ఈరోజు ప్రజల్లో ఒక అపనమ్మకం ఉంది. అట్లాంటి రోజుల్లో సేవాభావంతో సేవా తత్పరతతో హాస్టళ్లలో పిల్లలకు పోయి బ్లాంకెట్లు ఇస్తాడు, ఇక్కడ అంబలి కేంద్రాలు పెట్టి అంబలి పోస్తూ ఉంటాడు, ఇక్కడ పిల్లలకి కాగజ్ నగర్ మిల్లు కార్మికుల పిల్లలకి వాళ్ళ పిల్లలకు ట్యూషన్కి ఫీజులు లేవంటే స్కూల్ ఫీజులు లేవంటే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మాట్లాడి మా లాంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి 36 లక్షల రూపాయలు స్కూల్ ఫీజులు కూడా కట్టిండు. అంటే ఈ రకమైన ఎమ్మెల్యేలు ఇట్లాంటి బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ
కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది. ప్రజల ఆశీర్వాదం ఇట్లాంటి నాయకులకు ఎప్పటికి కూడా ఉంటుంది. మంచి చేసే వాళ్ళని ప్రజలు వదులుకోరు, మంచి చేసే వాళ్ళని ప్రజలు ఎట్టి పరిస్థితులు వదులుకోరు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కొంతమందికి మనసున పడతలేదు. ఒకళ్ళు అంటారు, మీరు చూస్తున్నారు రోజు పేపర్లు టీవీలు కాబట్టి కొన్ని చెప్పాలి. ఎట్లుంటదంటే పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. ఇప్పుడు నీకు పసకలైనా అనుకో, నీకు మొత్తం లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. అంటే నువ్వు చేసిన పనులు గతంలో యాదికొచ్చి మనము ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమానికి ఒక భగీరథ ప్రయత్నం కాబట్టి మిషన్ భగీరథ అని పేరు పెట్టి నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తుంటే ఒకడు మాట్లాడతాడు, ఇది కమిషన్ భగీరథ అంటాడు. అంటే నువ్వు చేసిన దరిద్ర పనులు అందరు చేస్తారు, అయింది. మీరు చేసిన ఎదవ పనులు, మీరు చేసిన దౌర్భాగ్య పనులు, మీరు చేసిన దిక్కుమాలిన పనులు అందరూ గవే దరిద్రం కొట్టి పనులు చేస్తారనేది మీరు అనుకుంటారు. అట్లాంటి ఆలోచనలు మాకు లేవు. మాకేమో నీళ్లు కనబడుతున్నాయి, నీకేమో కమిషన్లు కనబడుతున్నాయి. ఎవరి బుద్ధి ఎట్లుంటే అట్లా కనబడుతుంది. కాబట్టి వాళ్ళ బుద్ధికి అంతే. ప్రతి మాటలో ఏదో ఒక దుర్బుద్ధి, దురాలోచన ఏదో ఒకటి చేసి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఈ రాష్ట్ర అభివృద్ధిని మళ్ళొక్కసారి అడ్డుకొని ఏదైనా చేసి 55-60 ఏళ్లలో ఆనాడు వారి పరిపాలనలో ఎంత దరిద్రంగా ఉండేదో అదే పద్ధతి మళ్ళీ కొనసాగాలనే ధోరణిలో ఈరోజు వారు మళ్ళీ ముందుకు పోతా ఉన్నారు. మీ అందరితోని నేను చేసే విజ్ఞప్తి ఒకటే, సందర్భాలు వచ్చినప్పుడు ఎట్లా అయితే ప్రభుత్వంలోని పెద్దలు ముఖ్యమంత్రి గారితో సహా ఎమ్మెల్యే గారి దాకా అందరు కూడా మీతో నిలబడి మీకు అండగా ఉన్నారు. అదే పద్ధతుల్లో మరి రేపటి రోజున మళ్ళీ మనం కలలుగనే విధంగా బంగారు తెలంగాణ రావాలి అంటే ఈ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ కూడా సంతోషాలతో ఉండాలంటే ఖచ్చితంగా ఏకోన్ముఖంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపటి రోజున ఏ సందర్భం వచ్చినా ఏ నాయకుడైతే మనకు బాగుంటాడో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కొత్త పార్టీలు కాదు ఈరోజు మనం కొట్లాడుతున్నవి, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ. మీరు ఆలోచించాలా, ప్రొఫెసర్ జయశంకర్ గారు మన తెలంగాణ సిద్ధాంతకర్త, వారెప్పుడు ఒకటే మాట చెప్పేది, తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేది. స్వీయ రాజకీయ అస్తిత్వం అంటే ఏంది? తెలంగాణకు మన పార్టీ ఉండాలి, మన గొంతు ఉండాలి, మన మాట మాత్రమే బాసులుగా నడిచే వాళ్ళు ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ నాయకులకు బాసులు ఢిల్లీలో ఉండొచ్చు, తెలుగుదేశం నాయకులకు బాసులు అమరావతిలో ఉండొచ్చు, బీజేపీ నాయకులకు బాసులు నాగ్పూర్లో ఉండొచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితికి బాసులు ఎక్కడున్నారు? కాగజ్ నగర్ గల్లీలో ఉన్నారన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీకు మేము జవాబుదారీ తప్ప, మీకు మేము మీ ఆజ్ఞను శిరస వహిస్తాం తప్ప, ఎవరో పనికి మారిన ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు తిరస్కరించిన నాయకులు అవాకులు చివాకులు వెళితే వారి తిట్లను దీవెనలుగా తీసుకుంటాం తప్ప వారిని పట్టించుకోబోం. తప్పకుండా ఏ రకంగానైతే ఈరోజు కాగజ్ నగర్ పేపర్ మిల్లును తెరిపించుకొని అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాము. ఇదే పద్ధతిలో సాగునీరు మనం అనుకున్న విధంగా 1 కోటి ఎకరాలకు ఇచ్చుకుందాం, 24 గంటల కరెంట్ ఇప్పటికే వచ్చింది, ఇంకా పరిశ్రమల్ని పెద్ద ఎత్తున తెచ్చుకుందాం, ఇంటింటికి తాగునీరు ఇచ్చుకుందాం, మన పిల్లలకు కొలువులను సృష్టించే విధంగా మరిన్ని పెట్టుబడులను కూడా ఆకర్షించి ప్రైవేట్ రంగంలో ఒకవైపు, ప్రభుత్వ రంగంలో నియామకాలు ఒకవైపు, వాటిని పరిపూర్ణం చేసుకుందాం. సంక్షేమ రంగంలో ఈ దేశానికి ఇప్పటికే ఆదర్శంగా ఉన్నాం, ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎట్లెట్లా మన ప్రభుత్వ ఆదాయం పెరిగితే అట్లట్లా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మన నాయక కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోదామని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ మీ ఎమ్మెల్యే గారు కోరిన విధంగా ఇక్కడ కాగజ్ నగర్ మున్సిపాలిటీ కోసం ఒక 25 కోట్ల రూపాయల్ని వెంటనే మంజూరు చేస్తానని చెప్పి కూడా నేను మీకు మాట ఇస్తూ మిగతా ఒక 17 కోట్ల రూపాయలు కూడా బ్రిడ్జిల కోసం కావాలని కోరినారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ R&B మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా వెంటనే దాన్ని కూడా తీసుకొచ్చి ఆ 17.5 కోట్ల రూపాయల మంజూరీ కోసం కూడా నా వంతు ప్రయత్నం నేను పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పి కూడా మళ్ళొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ ఎమ్మెల్యే గారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలి, ఒక్కసారి అన్ని పిడికిలు లేవండి. పిడికిలి మొండి చేయి చాలా డేంజర్. పిడికిలి రెండు పిడికిలు లేవటండి, ఒకసారి రెండు పిడికిలు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు.